హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను దేవి. ఈ వీడియోలో మనం అట్ల తద్ది కోసం అలాగే ఉండ్రాల తద్ది కోసం వాయనాలు తీర్చుకునేటప్పుడు తోరాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అట్ల తద్ది కోసం కొంతమంది 11 వాయనాలు పెడతారు, అలాగే 13 వాయనాలు పెడతారు. మేమైతే 13 వాయనాలు పెడతామండి. ఈ 13 వాయనాల మీదకి అలాగే గౌరీదేవికి ఇంట్లోకి 2 తోరాలు, బయట చెరువు దగ్గర కూడా మనం పూజ చేస్తాం కదా, లాస్ట్ వీడియోలో చూశారు, అక్కడ కూడా 2 తోరాలు, మొత్తం 4 తోరాలు, అంటే 17 తోరాలు. 17 తోరాలేమో మెడలో వేసుకోవడానికి, 17 తోరాలేమో చేతికి కట్టుకోవడానికి, మొత్తం 17 తోరాలు చప్పున టోటల్గా వచ్చి 34 తోరాలనైతే మనం రెడీ చేసుకోవాలి. ఈ 34 తోరాల కోసం ఇలాగా ముందు తోరాలకి పసుపు రాసేసుకోవాలి. ఇది 11 పోగులతో పోసిన తోరం అన్నమాట. ఈ 11 పోగులతో పోసిన తోరానికి పసుపు రాసేసుకుని ఇలా ముడులు వేసుకోవాలండి. ఒక తోరానికి అది మెడలో వేసుకుంటాము. చేతి కట్టుకునే తోరానికేమో ఇలా పత్రి కానీ, లేదంటే పువ్వులు కానీ, లేదంటే ముడులు కానీ, మొత్తం కలిపి ఒక్కొక్క తోరానికి 11 ముడులు వచ్చే విధంగా వేయాలన్నమాట. ఈ 34 తోరాలు కూడా అట్ల తద్ది కోసం, అదే మాదిరిగా ఉండ్రాల తద్ది వాయనాల కోసం 5 పోగులతో ఒక తోరాన్ని చేతి కట్టుకోవడానికి, 5 పోగులతో ఒక తోరాన్ని మెడలో కట్టుకోవడానికి, అలాగా మొత్తం 22 తోరాల్ని ఇలాగ రెడీ చేసుకోవాలి. ఈ తోరాలన్నిటికి కూడా 5 ముడులు చప్పున మెడలో వేసుకోవడానికి, అదే మాదిరిగా చేతి కట్టుకోవడానికి 5 పువ్వులు కానీ, పత్రి కానీ, లేదంటే ముడులు కానీ, అలా వచ్చేటట్లుగా చేతి కట్టుకోవడానికి తోరాలనైతే తయారు చేసుకోవాలి. మనం ఇన్ని తోరాలు ఎందుకు తయారు చేసుకున్నామో చెప్పాం కదండి. వాయనాల మీదకి అలాగే గౌరీదేవికి, అలాగే మనం కాలువ దగ్గర కానీ లేదా బావి దగ్గర కానీ ఇలా పూజ చేస్తాం కాబట్టి మన లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు, ఆ వీడియోలో చూసినట్లుగా అక్కడ కూడా తోరాలు పెడతామండి. అందుకోసం కానీ ఇన్ని తోరాలనైతే తయారు చేసుకోవాలి. కొంతమంది అయితే 11 వాయనాలు పెడతారండి, అప్పుడు 11 వాయనాల మీదకి తోరాలని తయారు చేసుకుంటారు. అలాగే ఉండ్రాల తద్దికి కూడా 5 వాయనాలే పెడతారు, అప్పుడు 5 వాయనాలకు సరిపడంత ఈ తోరాలనైతే తయారు చేసుకుంటారన్నమాట. ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.